टीडीपी जनसेन बहिरंग सभनु फिब्रवरी 28న తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. తాడేపల్లిగూడెం సభలో కీలక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉంది. వాటిపై ఓ లుక్ ఇద్దాం. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్. जनसेना टीडीपी उम्मडी मैनिफेस्टो रेडी अयिंदी. गुरुवारं विजयवाड़लो तेलुगुदेशं जनसेना समन्वय कमिटी समावेशं मुगिसिंदी. ई समन्वय कमिटी समावेशंलो मैनिफेस्टो रूपकल्पन चेस्तुन्नट्लु तेलुस्तुंदी. रेंडु पार्टील नेतलु कलिसि रानुन्न एन्निकल्लो कलिसि नडिचेंदुकु अवसरमैन रूट मैप्नु सिद्धं चेशारु. मैनिफेस्टोतो पाटु प्रचार व्यूहालपै चर्चिंचारु. सीट्ल पंपकालपै कूडा प्रधानंगा डिस्कस् जरिगिंदी. इप्पटिके टीडीपी सूपर 6 पेरुतो తొలి విడత మానిఫెస్టోను చంద్రబాబు విడుదల చేశారు. ఇప్పుడు ఉమ్మడిగా ఫైనల్ మానిఫెస్టో రూపొందించారు. అందుకే రెండు పార్టీల నేతలు కలిసి కూర్చిని సమన్వయంతో మానిఫెస్టోపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా రుణ మాఫీ హామీ అంశంపై కీలకంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల సమన్వయం, ఉమ్మడి కార్యచరణ, మానిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై డిస్కస్ జరిగింది. వివిధ జిల్లాలలో తెలుగుదేశం జనసేన ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ వంటి వాటిపైన చర్చించారు. ఈ నెల 28న భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపై చర్చ జరిగింది. ఉమ్మడి సభకు చంద్రబాబు, పవన్ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామనాయుడు, పితాని సత్యనారేణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. జనసేన కమిటీ సభ్యులుగా ఉన్న నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కోటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని పాల్గొన్నారు.